గాంధీ భవన్ లో బండ్ల గణేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 24 అవర్స్ లో 4 గంటల రెస్ట్ తీసుకుంటున్నాడు, 20 గంటలు పనిచేస్తున్నాడు. సెక్రటరేట్ లో కూర్చొని ఎవరు వచ్చినా ప్రేమతో మాట్లాడి పంపిస్తున్నాడు. మీ మంత్రి ఎప్పుడన్నా ఎవరినన్నా ఎవరినన్నా కలిసేదా, ఎవరితోనన్నా మాట్లాడేదా, ఎవరినన్నా చూసేదా? ముఖ్యమంత్రి గారు కనీసం మీ మంత్రి ముఖ్యమంత్రి గారినన్నా చూసేదా? మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏం మీటింగ్ పెట్టుకున్నా సహచర మంత్రివర్గాన్ని అందరిని కూర్చోబెట్టుకుని అవి సందర్భాలను కూర్చోబెట్టుకొని ఇది సమస్య, ఇది ఇట్లా చేస్తున్నాం, ఇది ఇట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. ఇదండి పరిపాలన అంటే, ఇది ప్రజాస్వామ్యం అంటే, ఇది ప్రజాస్వామ్యం అంటే తెలుసుకోండి. మంత్రులు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారో చూడండి మీరు, మా ఆఫీసర్ ఎట్లా పనిచేస్తున్నారు చూడండి, మా పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది చూడండి. చిన్న తప్పు చేస్తే స్టేషన్లో మొత్తం మార్చేసిండు మా సిపి గారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న నాయకత్వం, ఇది తెలంగాణ ప్రజలు కోరుకున్న పరిపాలన ఇది. అందుకోసం దయచేసి చెప్తున్నా అయ్యా మల్లారెడ్డి, నువ్వు ఊరికే పిల్లల రక్తం దాకా సంపాదించిన డబ్బుతో విర్రవీగకు, నోటికి ఏదొస్తే మాట్లాడకు, మరి ఏదొస్తే మాట్లాడకు. మేము నిన్ను అనలేమా, నిన్ను అనలేమా, నిన్ను విమర్శించలేమా, నువ్వు మాట్లాడలేమా? డబ్బుందనే కదా నీ అహంకారం. చరిత్ర రాజ్యాలు కూలిపోయినాయి, చరిత్ర గొప్పది, రాజ్యాలు కూలిపోయి రాజులు మొత్తం బికారయ్యారు. నువ్వేమీ లేనాడు ఇంత అయినప్పుడు, ఉన్నవాడు కూడా బికారు కావచ్చు కదా. దేనికి నేచర్కి ఎదురు మాట్లాడకు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించు, నేర్చుకో. థ్యాంక్ యూ. చెప్పింది కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ పులి బయటకు వస్తే బోన్ రెడీగా ఉందని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు, ఇంకా దాని మీద మేమేం మాట్లాడతాం? చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కోసం అప్లై దరఖాస్తు చేయడం జరిగింది. దున్నపోత వస్తుంది, చిన్న దున్నపోత వస్తుంది, కట్టిపడేస్తాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎవరికి టికెట్ వచ్చినా కానీ. బ్రహ్మాండమైన మెజార్టీ తెగులుస్తా, నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా ఎగురుతా గంతేస్తా అని గెలుస్తాం. టికెట్ వస్తే గెలుస్తాం. కాంగ్రెస్ జాయిన్ చేసుకోదే ఆయన, మేమైతే జాయిన్ చేసుకోం, చేసుకున్నాం. మా ముఖ్యమంత్రి మంత్రి ఎందుకు ఇస్తారని మా దగ్గర మహానుభావులు బ్రహ్మాండ ఎట్లుందండి మా పరిపాలన ఎట్లుంది? మా దున్నపోతున్నా సార్ జాయిన్ చేసుకునేది. అవన్నీ నాకు తెలియదండి. మంత్రి ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలవాలి, ప్రజలు ఎమ్మెల్యేని కలవాలి, నియోజకవర్గ ప్రజలు. ఆ మా ఎమ్మెల్యే వచ్చి ఆ మంత్రినో ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. ఎందుకు కలుస్తారు? సమస్యల కోసం కలుస్తారు. అయ్యా మా ఈ నియోజకవర్గం మా షాద్నార్లు ఈ సమస్య ఉంది, మాకు ఈ వాటర్ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలకించండి కలుస్తారు. దానికి తప్ప సార్ ముఖ్యమంత్రి ఏంది? రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ప్రతి ఎమ్మెల్యే ప్రతి నాయకులు కలవటం అనేది ధర్మం, అది ప్రజాస్వామ్యం. వాళ్ళలాగా మంత్రులు కలవకుండా ఎమ్మెల్యేలు కలవకుండా ఒక దాంట్లో ఉండి ముఖ్యమంత్రిని కావాలంటే భగవంతుడు తిరుపతి దర్శనం కూడా అయితే ముఖ్యమంత్రి దర్శనం కాదంటే కాదు కదా. మా ప్రజల ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారు అందరికి అందుబాటులో ఉంటారు. 5 ఇంటికాడి నుంచి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, నైట్ 11 దాకా మీటింగులు చేస్తున్నారు. ఇది ప్రజాపాలన, దీన్ని ఎట్లా తప్పుగా పడతారో నాకు అర్థమైతే లేదు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కలవటం తప్ప ప్రజలకు అందుబాటులో లేకపోతే కరెక్ట్ అని మీరు చెప్తే అట్లా చెప్తాం అన్న. అట్లా ఎవరిని కలవకన్నా రూమ్లోనే ఉండు, ఎప్పుడన్నా ఒకసారి బయటకు వచ్చి ఇట్లా చెయ్యి వెళ్ళిపోండి అన్న అని అడుగుతాం. మరి మల్కాజ్గిరి అంటే, మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీలో ఉంది, నాకు మల్కాజ్గిరిలో చేయాలని అప్లికేషన్ పెట్టా. పెద్దలు ఆమోదించి అనుగ్రహించి నన్ను నమ్మి నాకు టికెట్ ఇస్తే ఘన విజయం సాధిస్తా. నాకు టికెట్ ఇవ్వకుండా ఇస్తారని ఆశిస్తున్నా అంతే. చేయను అన్న. మల్కాజ్గిరి వస్తుంది, చేస్తా. మీరు ఎందుకు రాదని అంటారు? వస్తుంది. నాకు తెలిసేది 3 లక్షల మంది ఎంత అంటున్నారు, 3 నుంచి 5 లక్షల మంది అంటున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది, బద్దలైపోద్ది సభ, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పరిపాలన 20 రోజుల పరిపాలన. ఈరోజు మీకు అనగూడదు నేను చెప్తున్నా, ఈరోజు కేబీఆర్ పార్క్లో వాక్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నారు. షాద్నార్లో పనిచేసే మా పోల్ట్రీ పోయినా రేవంత్ రెడ్డి గారు పరిపాలన గురించి మాట్లాడుకుంటున్నారు. బస్సు ఎక్కితే అదే, ట్రైన్ ఎక్కితే అదే, ఫ్లైట్ ఎక్కితే అదే. 4 కూర్చొని ఇంతకుముందు అరే దాని అదేంది ఇదేంది వింతల గురించి మాట్లాడుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం గురించి, పరిపాలన గురించి మాట్లాడు. అరే అందరు పోతున్నారంట ప్రగతి భవన్కి, అందరు పోతున్నారంట సచివాలయానికి, అందరు కలుస్తున్నారంట ముఖ్యమంత్రి గారిని, అందరు కలుస్తున్నారంట మంత్రి గారిని. ఇంతకంటే ఆనందం ఏం కావాలండి? భారతదేశ వ్యాప్తంగా ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆరాధిస్తున్నారు, ఆలకిస్తున్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సంతోషిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? మేము రాబోయే 10 ఏళ్ళు పరిపాలించడానికి ఈ 2 రోజులు అన్నం ఇక్కడ మెతుకు పుట్టుకుంటే చాలు కదా, అన్నం ఉడికిందో లేదు. ఈ 60 రోజులు పరిపాలన చాలు మేము రాబోయే 10 ఏళ్ళు అధికారంలో ఉండటానికి చెప్పడానికి గర్వంగా చెప్తున్నాం మేమంతే. నమస్కారం, థ్యాంక్ యూ.